ఈ రోజు మనం స్లైమ్ అనేది బబుల్ కమ్ అనే ఈజీ మెథడ్లో చేయడం చూద్దాం. బోరక్స్ అవి ఏమీ లేకుండా, యాక్టివేటర్ ఏమీ లేకుండా ఈజీ అయిన బబుల్ కమ్స్, అందరికీ దొరికే బబుల్ కమ్తో మనం స్లైమ్ చేసి చూద్దాం. ఫస్ట్ అయితే మనం బబుల్ కమ్స్ అన్నిటినీ చింపేద్దాం. ఇప్పుడు మనం వామ్ వాటర్ వేద్దాం. మీరు వామ్ వాటర్ మాత్రమే కాదు, హాట్ వాటర్ కానీ, కోల్డ్ వాటర్ కానీ ఏమైనా వేయచ్చు. ఇంట్లో వామ్ వాటర్ ఉంటే వామ్ వాటర్తోనే చేయండి, ఎందుకంటే అన్నిటికన్నా బాగా వచ్చేది వామ్ వాటర్తోనే. హాయిగా చక్కగా క్లీన్గా అన్నీ అంటుకుంటే, కొంచెమైనా అంటుకుంటాయి, అన్నీ బాగా వస్తాయి, అన్నీ బాగా వస్తాయి నిజమే. కానీ వామ్ వాటర్తో చేస్తే ఇంకా అంటే కొంచెం లేట్ అవుద్ది. అలాగే లాస్ట్కి ఒక పెద్ద మంచి స్లైమ్ లాగా వచ్చేస్తుంది. మొత్తం నానేటట్టు చూసుకోండి, కొంచెం కూల్గా ఉండేటట్టు. అక్కర్లేదు, మీరు వామ్ వాటర్ మాత్రం పోసేయండి. వామ్ వాటర్ లేదు మా దగ్గర అంటే మీరు ఎలాంటి వాటర్స్తో అయినా చేయొచ్చు. లిక్విడ్ నార్మల్ వాటర్, కోల్డ్ వాటర్, హాట్ వాటర్. నార్మల్ వాటర్ కన్నా కోల్డ్ వాటర్ బాగుంటుంది, కోల్డ్ వాటర్ కన్నా హాట్ వాటర్ బాగుంటుంది, హాట్ వాటర్ కన్నా నార్మల్ కూల్ వాటర్ బాగుంటుంది, హాట్ వాటర్ కన్నా వామ్ వాటర్ బాగుంటుంది. మీరు వామ్ వాటర్తోనే దాదాపు చేయండి. ఇంట్లో ఉంటే లేదు అంటే మీరు హాట్ వాటర్తో చేయండి. ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండొచ్చు. మీకు అదే లేదు అంటే నార్మల్ కూల్ ఫ్రిడ్జ్తో చేసుకోండి. లేదు అంటే ఇంకా మీరు నార్మల్ వాటర్లోనే కొంచెం లేట్గా చేసుకోండి, కొంచెం ఈ ఫాస్ట్గా అయిపోద్ది. కానీ ఎక్కువ రోజులు అనేది రాదు అన్నమాట, ఎక్కువ రోజులు ఇంకా చక్కగా రాదు. మధ్య మధ్యలో నార్మల్ వాటర్ కూడా పోయండి, ఎందుకంటే చల్లగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం సేపు పెట్టాక కొంచెం సేపు దాన్ని అలానే నానబెట్టేద్దాం. తర్వాత ఇప్పుడైతే మనం కొంచెం సేపు అయింది. ముందు ఏం చేస్తామంటే కొంచెం వామ్ వాటర్ కాబట్టి గట్టిగానే ఉంటుంది, ఎందుకంటే గమ్ అంత అంటుకోకుండా ఉండాలంటే గమ్ దానిలో ఉండే అంత గమ్ అంతా పోవాలి, అప్పుడే మనకి స్వయం చక్కగా రావాలి. అందుకని చాలా ఎక్కువసేపు తీసుకుంటుంది. మిగిలిన వాటర్లో కొంచెం ఎక్కువ గమ్ పోదు. మీరేం చేస్తారంటే ఇప్పుడు దాకా వామ్ చేశారు కదా, దాని నుంచి తీసిన నీళ్ళన్నీ తీసి తీసి చాలా సేపు మళ్ళా తలబెడుతూనే ఉండండి. ఇంకా మళ్ళీ కాసేపు అయ్యాక, ఈసారి హాఫ్ అన్ అవర్ అంతసేపు తక్కలేదండి, ఒక 4 మినిట్స్ ఉంటే చాలు. ఇప్పుడు 5-4 కొంచెం సేపు తర్వాత ఎలా ఉందో చూద్దాము. ముందైతే దీన్ని పక్కన పెట్టేద్దాం. 5-6 నిమిషాల తర్వాత ఎట్లా ఉందో చూద్దాం. ఇంకా లేట్ అయింది. మనం తమిళ్లో చూసిన దానికన్నా కొంచెం అందంగా చక్కగా వచ్చి ఉంటుంది. అసలు ఒకే డబ్బకు చాలా ఒకే సారు, అసలు అంటుకొని కూడా అంటుకోదు, అస్సలు అంటుకోదు. నిజం సేమ్ ఇందాకట్లాగే, కానీ అంత బాగా అట్టుకోదు. ఇంకా చివింగ్ గమ్ అయితే నార్మల్గా తడి తగలగానే ఎంత దూరం వచ్చేస్తుంది, మన నార్మల్గా కాదు కదా. చూసారు కదా నార్మల్గానే ఎంత దూరం వచ్చేస్తుంది. కానీ ఇట్లా మనం వామ్ వాటర్ విటిల్తో చేయడం వల్ల ఈ చివింగా మనం అయితే ఇట్లా చక్కగా ఉంటుంది. తర్వాత దీన్ని నేలపైన పెట్టినప్పుడు అంటుకోకుండా ఉంటుంది. చూడండి, చేతికి అయితే ఏమంటుకోవట్లేదు.
కోసం చాలా ఈజీ అండ్ 5 రూపాయలకి 5 చివింగం అండ్ బబుల్ గమ్ చాక్లెట్స్ చాలా బాగా దొరుకుతాయి. అండ్ ఇంట్లో ఉండే హాట్ వాటర్ నార్మల్ వాటర్ వీటికి మనం ఏమనుకుంటాం చూసారు కదా. చాలా మంచి అండ్ ఈజీ అనే మెథడ్ హోమ్ మేడ్ స్లైమ్ అండ్ బోరాక్స్ లేకుండా ఎన్ని వేవి లేకుండా హ్యాపీగా చేసుకునేటట్టు ఇంట్లోనే స్లైమ్ ఇంకా దుమ్ము కూడా కలిపేస్తుంది చూడండి అంటుకోవట్లేదు. వాటర్ మాత్రం ఉంటుంది. మీ తర్వాత మీరు కలర్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా మీరు నానబెడతారు కదా చూస్తారు కదా ఆ నానబెట్టే టైంలోనే మీరు కలర్ కూడా వేసుకోవచ్చు. Thank you for watching. For more videos, please like, share and subscribe to this channel. Bye. Thank you for watching. Please like, subscribe and get notified.